हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे तलस्नानम चेसेटप्पुडु जाग्रत्तलु अलागे तलस्नानम चेसिन तर्वात कूडा जाग्रत्तलु अलागे कोप्पनूनि रासुकुनेटप्पुडु एलांटि जाग्रत्तलु पाटिंचालि अनेदि ई रोजु वीडियो अन्नमाट काबट्टि तप्पकुंडा चूडंडि एंदुकंटे मनं चेसे कोन्नि चिन्न चिन्न परपाट्ल वल्ल जुट्टु अनेदि बागा ऊडिपोतुंदि दानि वल्ल चाला बाधपडुतुन्नां काबट्टि प्रति ओक्करिकि कूडा ई वीडियो अनेदि चाला बागा यूस अवुतुंदि एंदुकंटे ఎవరైనా సరే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే ఏంటంటే హెయిర్ అనేది చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అలాగే ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా ఒత్తుగా పెరగాలని చెప్పేసి కోరుకునే వాళ్ళే అన్నమాట కాబట్టి ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూస్తే కనుక మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట చక్కగా జుట్టు అనేది ఊడిపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకు ఈ జాగ్రత్తలు గనుక పాటిస్తే ఖచ్చితంగా జుట్టు ఊడిపోవడం రాలిపోవడం మొత్తం కూడా తగ్గిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జుట్టు ఊడకుండా ఉండాలి ఆరోగ్యంగా పెరగాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే మీరు హెయిర్కి యూజ్ చేసే దువ్వెన కానీ లేదంటే కనుక బ్రష్లు అయినా సరే టవల్ కానీ ఏదైనా సరే మీ హెయిర్కి సంబంధించి ఏదైతే యూజ్ చేస్తారో అవన్నీ కూడా నీట్గా ఉండాలన్నమాట కనీసం వారానికి ఒక్కసారైనా సరే దువ్వెన బ్రష్లు టవల్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి లేదంటే దుమ్ము ధూళి ఉండడం వల్ల మళ్ళీ మన హెయిర్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది అన్నమాట డాండ్రఫ్ వల్ల ఎక్కువగా హెయిర్ అనేది ఊడిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అనుకోండి కనీసం వారానికి ఎక్కువసార్లు చేస్తారు 3-4 times అయినా సరే చేస్తారు డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటే ఎందుకంటే భుజాలపైన పడుతూ ఉంటుంది మెడ మీద పడుతూ ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారనమాట అలాగే డాండ్రఫ్ లేని వాళ్ళు కూడా వారానికి కనీసం 2 times అయినా సరే నీట్గా తలస్నానం చేయాలి దుమ్ము ధూళి ఏమీ లేకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట తలని ఎప్పుడైనా సరే నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి దుమ్ము ధూళి ఉండడం వల్ల జుట్టుగా ఉండడం వల్ల జుట్టు అనేది ఏమవుతుందంటే బాగా ఊడిపోతూ ఉంటుంది కాబట్టి జుట్టుగా ఉన్నవాళ్ళు దుమ్ముదులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారానికి 2 times చేయాలి మిగిలిన వాళ్ళు కూడా మాక్సిమం వారానికి 2 times అయినా సరే తలని శుభ్రం చేసుకోవాలి ఇది చాలామంది ఏం చేస్తారంటే హెయిర్కి వాడే వాటర్ ఉంటుంది కదా తలస్నానం చేసేటప్పుడు వాటర్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు చేసేస్తూ ఉంటారు వేడి నీళ్ళు అనేవి చేయడం మనకి హెయిర్కి మంచిది కాదనమాట హెయిర్ అనేది కలర్ చేంజ్ అయిపోయి వైట్ కలర్ రావడం లేదంటే కనుక బ్రౌన్గా కలర్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా హెయిర్కి ఎప్పుడు కూడా బాగా వేడిగా ఉన్న నీళ్ళు అస్సలు యూజ్ చేయొద్దు గోరువెచ్చటి నీళ్ళని యూజ్ చేయొచ్చు అనమాట వేడి వాటర్ని కాకుండా గోరువెచ్చగా ఉన్న వాటర్ని యూజ్ చేయాలి బాగా వేడిగా ఉన్న వాటర్ని యూజ్ చేస్తే జుట్టు అనేది బాగా ఊడిపోవడం రాలిపోవడం జరుగుతుంది అలాగే చాలామంది ఏం చేస్తారంటే తలస్నానం అనేది చాలా చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటారు స్పీడ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తలలోనే షాంపూ అనేది ఉండిపోద్ది అనమాట షాంపూ ఉండిపోవడం వల్ల కూడా డాండ్రఫ్ ఎక్కువగా అవుతుంది అలాగే ఊడిపోతూ ఉంటుంది అనమాట జుట్టు అనేది కాబట్టి నెమ్మదిగా తలస్నానం చేయాలి అలాగే శుభ్రంగా చేయాలన్నమాట లోపల షాంపూ కానీ అలాంటివి లేకోకుండా చక్కగా శుభ్రంగా చేసుకోవాలి నెమ్మదిగా చేయాలి అలాగే చాలామంది జుట్టుకి షాంపూని డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారనమాట ఎందుకంటే కొన్నిట్లో షాంపూలు మనకి కెమికల్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే షాంపూని మనం డైరెక్ట్గా వాడడం వల్ల ఏమవుతుందంటే కెమికల్స్ అనేవి మన జుట్టుకి పట్టి జుట్టు అనేది ఊడిపోవడం వీక్ అయిపోవడం రాలిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు షాంపూని అయితే కనుక వాటర్లో మిక్స్ చేసుకొని వాటర్లో కలిపి అప్పుడు తలస్నానం చేయాలన్నమాట అప్పుడు కొన్ని కెమికల్స్ అనేవి తగ్గుతాయి కొంచెం ప్రాబ్లం అనేది తగ్గుతుంది అన్నమాట అలాగే ఏంటంటే చాలామంది తలస్నానం చేసిన తర్వాత దువ్వుతూ ఉంటారు తలస్నానం చేసిన తర్వాత దువ్వడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తలస్నానం చేసిన తర్వాత తల దువ్వకూడదు కావాలంటే మీరు తలస్నానం చేయకముందు తలని దువ్వుకోవచ్చు అన్నమాట తలస్నానం చేయకముందు దువ్వుకోవాలి తలస్నానం చేసిన తర్వాత దువ్వుకోవద్దు ఎందుకంటే తలస్నానం చేసిన తర్వాత అయితే ఊడిపోతుంది కాబట్టి ముందు దువ్వుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓడడం అనేది కొంచెం తగ్గిద్ది చిక్కులు కూడా ఎక్కువ పడకుండా ఉంటాయి ఎప్పుడు కూడా మూడేయకూడదు అనమాట టవల్తో మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రం చేసుకోవడం మంచిది కానీ మూడేయడం వల్ల మనకి తడి మీద మూడేయడం వల్ల ఏమవుతుందంటే కుదుళ్ళు అనేవి వీక్ అయిపోయి ఊడిపోతూ రాలిపోతూ ఉంటాయి
అలాగే నెక్స్ట్ ఏంటంటే చాలా మంది తడి జుట్టుతోనే పొడుగునిపోతూ ఉంటారు తలస్నానం చేసిన తర్వాత పొడుగునిపోతూ ఉంటారు అన్నమాట అలా చేయడం వల్ల జుట్టు అనేది పగిలిపోతుంది అన్నమాట చివళ్ళు పగిలిపోయి చిట్లిపోతాయి కాబట్టి అలాగే జుట్టు అనేది కూడా ఊడిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తడి జుట్టు మీద పడుకోకూడదు జుట్టు మొత్తం చక్కగా ఆరబెట్టుకోవాలి అలాగే చాలా మంది జుట్టుకి ఏమైనా ప్రొడక్ట్స్ యూస్ చేసే ముందు ఖచ్చితంగా తడిగా అయితే ఉండకూడదన్నమాట తడి జుట్టు మీద ఏదైనా మీరు అప్లై చేస్తారనుకోండి మనకి మంచిది కాదు హెయిర్కి మంచిది కాదు కాబట్టి తడి జుట్టు మీద ఏ ప్రొడక్ట్స్ కూడా యూస్ చేయకూడదు ఖచ్చితంగా ఆరిన తర్వాత మాత్రమే యూస్ చేయాలి అలాగే మనం తీసుకునే ఆహారం కూడా మనకి హెయిర్కి ఆరోగ్యంగా ఉంచడానికి ముఖ్యమైనది కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి మంచిగా ఫుడ్ తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ కూడా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి ఆకుకూరలు కాయగూరలు తర్వాత మంచిగా ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉంటే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట అలాగే మీ జుట్టుకు యూస్ చేసే ఏ ప్రొడక్ట్స్ అయినా సరే ఏ అయినా సరే కెమికల్స్ లేనిది మాత్రమే యూస్ చేయాలి తర్వాత హెయిర్కి మీరు కెమికల్స్ ఉన్నవి ఏది యూస్ చేసినా సరే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది ఆయిల్ పెడుతూ ఉంటారు హెయిర్కి కాకపోతే ఏంటంటే నామకు అర్థంగా పెడుతున్నట్టు పెడతారు వారానికి ఒకసారి అలాగా అలా కాకుండా కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే ఖచ్చితంగా తలకి ఆయిల్ అప్లై చేయాలి మొత్తం కుదుల నుంచి చివర్ల వరకు మంచిగా బాగా అప్లై చేసుకొని మినిమం ఒకటి రెండు రోజులైనా సరే ఉంచుకోవాలన్నమాట ఆయిల్ అనేది వెంటనే ఒక గంటలోనే చేయకోకుండా మినిమం ఒక రోజు అయినా సరే తలకి ఆయిల్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయాలన్నమాట అప్పుడే మన హెయిర్కి చక్కగా ఆయిల్ అనేది బాగా పడుతుంది కాబట్టి ఆయిల్ అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయొద్దు ఒకటి రెండు రోజులు అయితే ఖచ్చితంగా ఉంచుకోండి అలాగే కొంతమంది ఏంటంటే పైపైన పెడుతూ ఉంటారు ఆయిల్ అనేది లోపల పెట్టుకుని ఉంటారు కాబట్టి అలా కాకుండా పాయిల్ పాయిల్ విడిదీస్తూ చక్కగా హెయిర్ మొత్తానికి చక్కగా ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది ఊడిపోకుండా రాలిపోకుండా ఉంటుంది చాలామంది జుట్టు మంచిగా పెరగాలని చెప్పేసి కోరుకుంటారు కాకపోతే మనం చేస్తే చిన్న చిన్న తప్పులే అనమాట కాకపోతే అవి ఏంటంటే మనం పెద్దగా పట్టించుకోము దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన వీటిని అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి రాలిపోకుండా చక్కగా హెల్దీగా పెరగడానికి నేను చెప్పిన ప్రతి టిప్ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతిదీ కూడా చక్కగా ఆరోగ్యంగా పెరగలే చేయడానికి హెయిర్ని చాలా బాగా యూస్ అయ్యాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే హెయిర్ అనేది మనకి పెరగాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటాము కాబట్టి ప్రయత్నించినప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల జుట్టు అనేది ఊడిపోవడం వల్ల మనం ప్రయత్నించినంతా కూడా వృధా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట తలస్నానం చేసేటప్పుడు తలస్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాల్సినవి ఖచ్చితంగా పాటించవలసినవి అన్నమాట ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే ఊడిపోకుండా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ